ఈ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇండియన్ రైల్వేస్ లో. అదంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. మిగతా 18 కోచ్లు మొత్తం థర్డ్ ఏసీ కోచ్లేను. మేబీ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా విశాఖపట్నం నుంచి అయితే తీసేటట్టున్నాడు. అండ్ కోచ్ చూడండి, ఇదంతా గబ్బు చేశారు. బెడ్ షీట్స్ అయితే తీసుకొచ్చారు, భలే ఉన్నాయి, వేడి వేడికి వచ్చాయి. అది తేడా దీనికి డొరంటోకి. అండ్ ఈ గరీబ్ రథ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి వారానికి 3 సార్లు మాత్రమే ఉంటుంది. ఎవరీ ఆల్టర్నేట్ డే రన్నింగ్ ట్రైన్. జనాలు అయితే ఉన్నారు కానీ ఇది మన ట్రైన్ కో కాదో నాకైతే అర్థం కావట్లే. సో డైరెక్ట్ గా విజయవాడలో మనం కలుసుకుందాం. విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఈ 2 స్టేషన్స్ మధ్యలో ఒక మంచి ట్రైన్ ఏదైనా సజెస్ట్ చేయ్యా అంటే నేను కళ్ళు మూసుకొని చెప్పేది 8:40 స్టార్ట్ అయ్యే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ గురించి. ఎందుకు ఇది బెస్ట్ అంటే, సో విశాఖపట్నం అండ్ సికింద్రాబాద్ 2 మేజర్ రైల్వే స్టేషన్స్. ఈ రూట్ లో ట్రావెల్ చేయడానికి చాలా రకాల ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే వందే భారత్ కూడా ఉంది, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్. కానీ వందే భారత్ యొక్క టికెట్ చాలా కాస్ట్ ఎక్కువ. మనలాంటి మధ్యతరగతి ప్రజలు మంచిగా చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఏది అంటే అదే ఈ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. మంచి విషయం ఏం తెలుసా, రీసెంట్ గానే ఈ ట్రైన్ ని LHBకి వచ్చేసి అయితే అప్గ్రేడ్ చేశారు. సో నేను ఈ గరీబ్ రథ్ వీడియోని ఒక 2.5 సంవత్సరాల ముందలు చేశాను. అప్పుడు ఇది ఓల్డ్ కోచెస్, ICF కోచెస్ అయితే ఉండేది. ఇప్పుడు ఈ ఎర్రపెట్లు LHB కోచెస్ అయితే తీసుకురావడం వల్ల చాలా మందికి ఈ రూట్ లో కంఫర్ట్ అయితే పెరిగింది. సో రీసెంట్ గా LHB కోచెస్ తో అప్గ్రేడ్ చేయడం వల్ల ఇప్పుడు కంఫర్ట్ అండ్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా పెరిగాయి. సో కోచ్ లోపల ఎట్లుంటుంది ఏంది అనేది నేను మీకు క్లియర్ వ్యూని అయితే చూపిపోతున్నాను. నేను ఈ రోజు ఈ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాను. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాను ఇండియన్ రైల్వేస్ లో. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ మోటార్స్. మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తారో 3 to 4 వీడియోస్ చూడండి, కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:36 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 8:40 ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. సో మన కోచ్ వచ్చేసి ఇదే G9 లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో లోపలికి వెళ్ళి మీకు ఏ విధంగా ఉంటే ఏందనేది అయితే చూపిస్తాను. సో బేసిక్ గా ఇంతకు ముందు గరీబ్ రథ్ కోచ్ అని సపరేట్ గా ఉండేవి, ఆ కోచెస్ తో తిరిగేది అనమాట ఈ ట్రైన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అన్ని కోచెస్ ని LHB కోచెస్ అయిన థర్డ్ ఎకనామిక్ కోచెస్ కింద అయితే మార్చేశారు. సో లోపల ఎకనామిక్ కోచెస్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. ఇంతకు ముందు సైడ్ అయితే 3 బెత్తులు ఉండేవి పడుకోవడానికి, 1, 2, 3 అని. అదంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఓన్లీ సైడ్ 2 బెత్స్ మాత్రమే తీసుకురావడం వల్ల కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ పెరగబోతుంది. సో మామూలుగా థర్డ్ ఏసీ కోచెస్ కి థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచెస్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. దీంట్లో మనకు వచ్చేసి మామూలు కోచెస్ తో దగ్గర దగ్గర 72 సీటింగ్ ఉంటే దీంట్లో దగ్గరగా 80 వరకు సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. మామూలు థర్డ్ ఏసీ కోచ్ తో పోల్చుకుంటే ఈ థర్డ్ ఏసీ ఎకనామీ కోచ్ లో వచ్చేసి ఒక 8 నుంచి 9 మంది ఎక్కువ పడతారనమాట. అండ్ ఈ ట్రైన్ యొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి 770 రూపాయలు ఉంది. ఛార్జెస్ అన్నిటితో కలుపుకొని నాకు 800 రూపాయలు అయితే అయింది. బుకింగ్ చేసేసరికి టైం ఆల్రెడీ 8:41 అవుతుంది, 8:40 స్టార్ట్ అవ్వాలి. మేబీ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా విశాఖపట్నం నుంచి అయితే తీసేటట్టున్నాడు. చూద్దాం LHB కోచెస్ కి అప్గ్రేడ్ చేశాక ఈ ట్రైన్ ఎంత కంఫర్టబుల్ గా వెళ్తుందో. సో ఈ ట్రైన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. ప్రశాంతంగా 8:30 గట్ట మనం రైల్వే స్టేషన్ కి వస్తే రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ 8:20-8:30 మనల్ని ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో దింపుతుంది. సో నైట్ మొత్తము హ్యాపీగా ట్రైన్ లోనే గడిచిపోవడం వల్ల వైజాగ్ నుంచి సికింద్రాబాద్ లేదా సికింద్రాబాద్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేసింది అంత అయితే అనిపించదు. సో ఈ కోచెస్ అన్ని మనకి డిజిటల్ బోర్డ్స్ తోనే వస్తాయి. సో ఇక్కడ డిజిటల్ గా అయితే మామూలుగా డిస్ప్లే చేయాలి విశాఖపట్నం టు సికింద్రాబాద్ గరీబ్ రథ్ అని చెప్పి. బట్ ఓన్లీ ఇక్కడ ఇండియన్ రైల్వేస్, ఇప్పుడైతే ఏంది మన వీడియో ఆన్ చేసారు కాగిపోయి వస్తుందిలేండి, ఓన్లీ ఇక్కడ ఇండియన్ రైల్వేస్ వెల్కమ్స్ యూ అని అయితే రాశారు. కానీ ఎక్కడ నుంచి ఎక్కడికని అయితే ఏమీ లేదు. ఇంకా ఫ్రంట్ అండ్ ఎండ్ కోచెస్ లో నేమ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి అక్కడ దాకా వెళ్ళే టైం లేదు కాబట్టి ఇక్కడ నుంచే నేను మీకు చూపిస్తున్నాను. మన ట్రైన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది ఒక 5 నిమిషాలు లేట్ గా. మొత్తము మనము 700 కిలోమీటర్లు దగ్గర దగ్గరగా జర్నీ చేయబోతున్నాము విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్యలో. జర్నీ టైం వచ్చేసి అప్రాక్స్ గా 11 అవర్స్ 40 మినిట్స్ అయితే ఉండబోతుంది. చూద్దాం ఆన్ టైం తీసుకెళ్తే 11 అవర్స్ 40 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా లేట్ అయితే ఎంత లేట్ అవుతుంది అనేది అయితే చూద్దాము. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ గురించి అప్రాక్స్ గా మాట్లాడుకునే పని అయితే దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్. సో విశాఖపట్నం బోర్డు అయితే చూడండి క్లియర్ గా కనిపిస్తుంది పెద్దదిగా. సో మామూలుగా కొన్ని ట్రైన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డొరంటో సేమ్ ఇదే టైంకి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా స్టార్ట్ అయింది విశాఖపట్నం టు సికింద్రాబాద్. అది ప్రీమియం క్లాస్ ట్రైన్.
అదేంటంటే నల్గొండ మీద వెళ్తుంది, గుంటూరు నల్గొండ మీద. ఇది వచ్చేసి ఖమ్మము వరంగల్ మీద అయితే వెళ్తుంది. అండ్ కోచ్ చూడండి, ఇదంతా గబ్బు చేశారు. అంటే ఏమైందో ఏమో, భయంకరంగా నీళ్లు పడిపోయాయి. పైన నుంచి అయితే లీక్ అవ్వాలా, పైన అంతా బానే ఉంది చూడడానికి. మేబీ ఎవరన్నా నీళ్లు పోసినట్టున్నారు నేను అనుకోవడం. సో మొత్తం గబ్బైపోయి, సో అందరు నడవడం వల్ల చూడండి దారి మొత్తం రొచ్చు రొచ్చు అయిపోయింది. ఇప్పుడు నా కాళ్ళ తడి కూడా అంటుంది ఆటోమేటిక్ గా, తప్పదు. ఏం చేయలే, ఇక్కడ నిలబడితే రొచ్చు అవుతుంది. కొంచెం పట్టయితే వెళ్దాం, అక్కడ బ్లాక్ చేసుకుందాం ప్రశాంతంగా. ఓవరాల్ గా ఈ గరీబ్ రాత్ ట్రైన్స్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకునే పని అయితే, గరీబ్ రాత్ అంటే మీనింగ్ ఏంటంటే గరీబ్ అంటే పూర్ అని అర్థము, రాత్ అంటే చారియట్ అంటే పూర్ పీపుల్ యొక్క రథం అన్నట్లయితే చెప్పొచ్చు. ఇండియన్ రైల్వేస్ 2006 లో పూర్ పీపుల్ కూడా ఏసీకి వచ్చేసి తక్కువ ఖర్చుతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ గరీబ్ రాత్ ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ గరీబ్ రాత్ ట్రైన్స్ ఏసీ కోచెస్, నార్మల్ ఏసీ కోచెస్ కన్నా ఒక 15% ఫేర్ అయితే చీపర్ గా ఉంటుంది. సో అందుకే ప్రీవియస్ ఓల్డ్ గరీబ్ రాత్ కోచెస్ లో సైడ్ మిడిల్ బెర్త్ అయితే తీసుకొచ్చే వాళ్ళు, ఇప్పుడు ఎకనామిక్ కోచెస్ అయితే తీసుకొస్తున్నారు కొంచెం కంజెస్టెడ్ గా. ఈ గరీబ్ రాత్ ట్రైన్స్ అనేవి మాక్సిమం ఓవర్ నైట్ లాంగ్ డిస్టెన్స్ మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేసేటట్టే ఉంటాయి తక్కువ ప్రైస్ తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూట్ లో సేమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కి 1000 రూపాయలు టికెట్ ఉంటే దీనికి 850 రూపాయలు మాత్రమే ఉంటుంది, 150 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్స్ తీసుకొచ్చిన స్టార్టింగ్ లో మామూలుగా మనకి బెడ్ షీట్స్ అవి అయితే ఇస్తారు కదా, దీనికైతే గరీబ్ రాత్ కి స్టార్టింగ్ లో ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది అయితే చూడాలి, ఎందుకంటే ప్రైస్ కట్టింగ్ చేయాలి అనే ఉద్దేశంతో బెడ్షీట్స్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది నేను అప్డేట్ ఇస్తాను మీకు. సో ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడలో, ఆ తర్వాత తుని, అనకాపల్లి అన్ని కవర్ అవుతాయి. సో చూస్తా వీలైనన్ని అయితే చూపిస్తాను. సో కోచ్ ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, ఇందాక చూపించాను కదా, బాగుంటాయి. థర్డ్ ఏసీ కోచ్ కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి నీట్ గా ఉంటాయి. సో బెడ్షీట్స్ అయితే తీసుకొచ్చారు, భలే ఉన్నాయి, వేడి వేడిగా వచ్చాయి. ఏంది ఇది వేడిగా ఉంది? సో వేడిగా వచ్చాయి బెడ్షీట్స్ అయితే. దువ్వార్ స్టేషన్ కి వచ్చింది, ఇక్కడ చూడండి గట్టిగా ఉన్నారు జనాలు ఎక్కడానికి అయితే. అండ్ మనకి ట్రైన్ లోపల నల్లది లావు బొంతలాగా ఉంటది కదా, అది ఇవ్వలేదు, ఓన్లీ వైట్ కలర్ బెడ్షీట్ మాత్రమే ఇచ్చారు. సో దీన్నే కప్పేసుకున్నాము. అండ్ కప్పుకోవడానికి ఇంకొక వైట్ కలర్ బెడ్షీట్ ఇచ్చారు, అండ్ పిల్ల ఇచ్చారు అనమాట. సో ఇంటీరియర్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ థర్డ్ ఏసీలో మంచి విషయం ఏం తెలుసా, ఇదిగోండి ఇక్కడ ఏసీ వెంట్ ఉంటుంది చూడండి. ఆ పైన మాత్రమే కాదు ఇక్కడ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి. దీన్ని మనకి తగ్గట్టుగా మనం అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రెజెంట్ లోపల కొంచెం చిల్డ్ అయితే లేదు, నార్మల్ గానే ఉంది, టెంపరేచర్ కరెక్ట్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి లైట్, ఒక యూఎస్బి ఏ టైప్ సాకెట్ ఇచ్చారు చూడొచ్చు, అండ్ ఇంకా 230 వోల్ట్స్ సాకెట్ ఇచ్చారు. ఇది మొబైల్ ఫోన్ హోల్డర్. అండ్ దీనికి నాకు ఇది బాగా నచ్చింది, కర్టన్స్ లాగా కాకుండా షీట్ లాగా ఇచ్చారు. సో మనం ఈ విధంగా లాగి సగానికి కానీ లేదా ఫుల్ కానీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మొత్తం ఓపెన్ పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే పని. సో ఇది ఒకటి మటుకు సిస్టమ్ నాకు బాగా నచ్చింది ఇందులో. అండ్ చాలా మందికి థర్డ్ ఏసీ ఎకనామిక్ వచ్చంటే పొడుగు సరిపోదేమో, ఇరుక్కొని పడుకోవాలేమో అట్ అనుకుంటారు. సో అట్లేం ఉండదు, ఒకసారి చూడండి నేను కంప్లీట్ కిందకి జరిగాను, కరెక్ట్ సరిపోయింది నాకు లెగ్స్ అయితే. నా హైట్ వచ్చేసి 5'10" ఉంటుంది దగ్గర దగ్గరగా. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను, గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందరకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపళ్ళు, హనీ చాలా రకాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, దాదాపు 2 మంత్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము, 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి అనకాపల్లి రైల్వే స్టేషన్, ఇక్కడికి మన ట్రైన్ విశాఖపట్నం నుంచి 33 కిలోమీటర్లు వచ్చింది, బయలుదేరి కరెక్ట్ గా 1/2 గంట అయింది అనమాట. మధ్యలో దువ్వాడలో కూడా ఆగింది, ఇప్పుడు అనకాపల్లిలో ఆగుతుంది. అనకాపల్లి దువ్వాడ నుంచి కూడా చాలా మంది ఈ ట్రైన్ ఎక్కుతారు, ఎందుకంటే ఆ విశాఖపట్నం నుంచి అవుట్ సైడ్ ఉండే వాళ్ళందరికీ దువ్వాడ గాని అనకాపల్లి గాని ఇవన్నీ దగ్గర అవుతాయి అనమాట. సో వీళ్ళు ఇక్కడ నుంచి కూడా చాలా మంది ఎక్కే వాళ్ళు అయితే ఉంటారు, చూస్తున్నారు కదా జనాలు ఏ విధంగా ఉన్నారో. అందుకే ఈ ట్రైన్ కి స్టాప్స్ కూడా ఎక్కువ ఇచ్చారు. అండ్ ఈ ట్రైన్ కి డొరంటో ట్రైన్ కి తేడా ఏంటి అంటే, డొరంటో విశాఖపట్నం దాటిన తర్వాత డైరెక్ట్
డైరెక్ట్ విజయవాడ, గుంటూరు, దాని తర్వాత డైరెక్ట్ సికింద్రాబాద్. స్టాప్స్ అయితే అసలు ఏముండవు, నాన్ స్టాప్ గా వెళ్ళుద్ది. ఈ ట్రైన్ ఏంటంటే పీపుల్స్ ట్రైన్ కాబట్టి స్లోగా ప్రతి దగ్గర ఎక్కించుకుంటూ అందరినీ దింపుకుంటూ వెళ్తాది. అది తేడా దీనికి, డొరంటోకి. ఇటు సైడ్ మన ట్రైన్ కదులుతుంది, అండ్ అటు సైడ్ కన్నా చూసుకున్నట్టయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు షాలిమార్ వెళ్లే ట్రైన్ వస్తుంది. అండ్ ఈ గరీబ్ రథ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి డైలీ రన్నింగ్ ట్రైన్. డొరంటో ఉంది కదా, అది వచ్చేసి ఓన్లీ వారానికి 3 సార్లు మాత్రమే ఉంటుంది. ఎవరి ఆల్టర్నేట్ డే రన్నింగ్ ట్రైన్ అది వచ్చేసి. డొరంటో 7:50 స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి 8:40 దగ్గర దగ్గరగా, రెండింటి మధ్య 50 నిమిషాలు గ్యాప్ అయితే ఉంటుంది. సో ఈస్ట్ కోస్ట్ జనరల్ కోచ్ చూస్తే భయం వేస్తుంది. అంటున్నారు జనాలు, చూడండి ఎంత మంది ఉన్నారు. సో బై బై అనకాపల్లి, చూడండి ఎంత మంది ఉన్నారు, భయంకరంగా ఉన్నారు అసలు ఈస్ట్ కోస్ట్ లో. సో సామాలకోట దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇదిగోండి మన పక్కన ఉంది కదా ఇది, ఈ లైన్ వచ్చేసి కాకినాడ నుంచి వచ్చే లైన్ అనమాట, సామాలకోటలో కలుస్తుంది. అండ్ ఇక పక్కనే రోడ్ అయితే ఉంటుంది చూడొచ్చు, ఇది కూడా కాకినాడకి వెళ్లే రోడ్డేను. సామాలకోటలో ఏమాత్రం ఉంటారో చూడాలి జనాలు అయితే. ఓరే నాయన, జనాలు అయితే ఉన్నారు కానీ ఇది మన ట్రైన్ కో కాదో నాకైతే అర్థం కావట్లే. మర్చిపోయాం మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 12739. ఈ గ్యాంగ్ అంతా మనోళ్ళే, నాకు తెలిసి కాకినాడ వాళ్ళందరూ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి అయితే ఎక్కుతారు. సో కాకినాడ నుంచి ఫ్యూ ట్రైన్స్ ఏ ఉంటాయి కదా, అందుకని సామాలకోట నుంచి ఈజీ యాక్సెస్ ఉంటుందని, ఎక్కువ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయని ఇక్కడ నుంచి అయితే ఎక్కుతారనమాట. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి 150 కిలోమీటర్స్ వచ్చింది. బయలుదేరిన తర్వాత 4th స్టాప్. బండి 10 నిమిషాలు డిలేగా నడుస్తుంది. సో టైం ఆల్రెడీ 11 అయింది, ఇట్స్ స్లీపింగ్ టైం కాబట్టి. నెక్స్ట్ వచ్చే రాజమండ్రిని, ఏలూరుని స్కిప్ చేసి డైరెక్ట్ గా మీకు విజయవాడ అయితే చూపిస్తాను. సో డైరెక్ట్ గా విజయవాడ లో మనం కలుసుకుందాం. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 2008 అక్టోబర్ 26 తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల ఓల్డ్ ట్రైన్. ఇంత ముందు వరకు పాత కోచెస్ తో తిరిగేది, ఇప్పుడు కొత్త కోచెస్ అయితే తీసుకొచ్చారు. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 10 స్టాప్స్ లో ఆగుతుంది. అండ్ ఇది డైలీ రన్నింగ్ ట్రైన్, మంచి విషయం ఇది ఒకటి. సో ఇది వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్. టైం ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:00 అవుతుంది, ఇప్పుడు ఖమ్మం కి అయితే వచ్చింది. హైలైట్ ఏం తెలుసా, ఈ ట్రైన్ ని విజయవాడకి అయితే తీసుకెళ్లాల, విజయవాడ నుంచి డైవర్ట్ చేసేసారు, అవుట్స్కర్ట్స్ నుంచి అయితే వచ్చేసింది. మామూలుగా విజయవాడ అవుట్స్కర్ట్స్ గురదల వైపు నుంచి ఇటు సైడ్ కొండపల్లికి లైన్ ఉంది కదా, అటు సైడ్ వచ్చేసింది అనమాట. విజయవాడ ని బైపాస్ చేసేసారు, ట్రాక్స్ రీస్టోరేషన్ వర్క్స్, అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు కదా, దా కారణం వల్ల ఆ విధంగా చేశారనమాట. సో చాలా మంది జనాలు నిద్రపోతా ఉన్నారు గురకలు పెట్టి, అందుకే స్లోగా మాట్లాడుతున్నా నేను. సో ఖమ్మంకి ట్రైన్ 30 నిమిషాలు లేట్ గా వచ్చింది, 3:30 రావాల్సింది, 4:00 వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ పైడిపల్లి ముందలు ఉన్నాము. నిన్న చూసుకున్నట్టయితే నైట్ ట్రైన్ విజయవాడకి అయితే వెళ్ళలేదు, విజయవాడకి వెళ్లకుండా బైపాస్ మీద నుంచి వచ్చేసింది. విజయవాడ రిపేర్స్ అయితే జరుగుతున్నాయి కదా దానికని. సో మీరు కనుక గమనిస్తే అక్కడ దూరంగా, అదిగోండి అక్కడ ఇంకో రైల్వే ట్రాక్ ఉంది, అటు సైడ్ ఆల్రెడీ ట్రైన్ కూడా వస్తుంది. సో అది వచ్చేసి గుంటూరు సెక్షన్ రైల్వే ట్రాక్ అనమాట. సో ఇది పగిడిపల్లి అనేది జంక్షన్. నా తెలిసినంత వరకు అక్కడ వెళ్ళే ట్రైన్ లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ నేను అనుకోవడం. సో అది వెళ్తుంది కాబట్టి, క్రాస్ అవుతుంది కాబట్టి మన ట్రైన్ ఇక్కడ ఆపేశారు. వన్స్ సక్సెస్ఫుల్లీ క్రాస్ అయితే మన సిగ్నల్ పడుద్ది, మన ట్రైన్ లోపలికి పగిడిపల్లి జంక్షన్, ఆ తర్వాత బీబీ నగర్, ఆ తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోద్ది. ప్రపంచంలో ఎక్కడ దిన్న వర్షం పడుతుందో లేదు తెలియదు, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అయితే నేను ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు వర్షం పడుతుంటుంది. ఎండ చూడండి పాపం తడిసిపోతున్నాడు. సో ఒక పక్క ఎండ ఉంది, ఇంకో పక్క ఆకాశం ప్లెయిన్ గా కనిపిస్తుంది, ఇంకో పక్క వర్షం పడుతుంది, మామూలుగా ఉండదు వింత అయితే. సో ఇది వచ్చేసి బీబీనగర్ రైల్వే స్టేషన్, దీన్ని మనము క్రాస్ అవుతున్నాం ఇప్పుడు. పగిడిపల్లి జంక్షన్ తర్వాత బీబీనగర్ వస్తుంది, ఇందా మీకు పగిడిపల్లి చూపించాను కదా. వన్స్ ఈ పగిడిపల్లి బీబీనగర్ ఈ వచ్చాయి అంటే ఆటోమేటిక్ గా ట్రైన్ అయితే స్లో అవడం, స్లో అయింది ఇక్కడ నుంచి అంత 30-40-50 లోపే మెయింటైన్ చేస్తా ట్రైన్ స్పీడ్. టైం తినేసేది మొత్తం ఇక్కడే ఈ సెక్షన్ లోనే టైం అంతా తినేస్తుంది. సో ప్రెసెంట్ ట్రైన్ వచ్చేసి దాదాపు 30 నిమిషాలు లేట్గా నడుస్తుంది. చూద్దాం 8:20 వెళ్ళాలి సికింద్రాబాద్ జంక్షన్కి, ఎన్నింటికి వెళ్తుంది అనేది అయితే చెక్ చేసి అప్డేట్ ఇస్తాను. వెల్కమ్ టు సికింద్రాబాద్. వెనకాలే ఉంది మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే, ఎగ్జాక్ట్లీ 8:50 హాఫ్ అన్ అవర్ లేట్గా తీసుకొచ్చింది. పర్లేదు, బెటర్ అయ్యను, ఇంకా లేట్ అయింది అనుకున్నా. మామూలుగా టైం అంతా ఎక్కడంటే ఈ పగిడిపల్లి నుంచి ఈ బీబీనగర్, ఈ సికింద్రాబాద్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడే టైం అంతా తినేసింది.
ఒకవేళ ఈ సెక్షన్ లో ఫాస్ట్ లాగితే టైం చాలా వరకు సేవ్ అయింది, ఆన్ టైం వచ్చి ఉండేది. ఒక్క వందే భారత్ తప్ప ఈ సెక్షన్ లో ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు స్లోగానే నడుస్తాయి. అదేందో అర్థం కాదు నాకు ఇప్పటికే. అర్థం కాని లాజిక్ ఏంటంటే ట్రైన్ ఎప్పటికైనా ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిందే, అలాంటిది ఆపి ఆపి తీసుకొస్తే ఏమొస్తారు చెప్పండి. సో అది ఈ వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.